హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీఫ్. రోజుకో మలుపు, ప్రతిరోజు ఒక న్యూస్. కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనలో మనం రోజు చూస్తున్న విషయం ఇది. మన మొదటి రెండు భాగాల తరువాత ఇక ఈ ఆఖరి వీడియోలో ఒక సాధారణ సివిక్ పోలీస్ అయిన సంజయ్ రాయ్ విషయంలో మమతా ప్రభుత్వం ఎందుకంత కేర్ చూపిస్తోంది, ఒక మామూలు వ్యక్తి అంత పెద్ద హాస్పిటల్లో ఎలా తిరగగలిగాడు, అతడిని కాపాడటానికి ఏకంగా 21 మంది న్యాయవాదులు ఎందుకు పూనుకున్నట్లు, సిబిఐ విచారణ తరువాత తాజాగా బయటపడుతున్న నిజాలేమిటి, ఇంతకీ ఎవరి కవితా సర్కార్, ఆవిడపై ప్రజల్లో ఎందుకంత ద్వేషం ఉంది వంటి విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కోల్కతా ట్రైనీ డాక్టర్ కేసులో రోజుకో ట్విస్ట్ రివీల్ అవుతోంది. ఈ దుర్ఘటన జరిగి 20 రోజులు పూర్తవుతున్నా ఇంకా అసలు దోషిని పోలీసులు పట్టుకోలేదు. దీనికి కారణం మమతా బెనర్జీ ఆడుతున్న రాజకీయ చదరంగమని చాలా మంది భావిస్తున్నారు. ఇందుకనుగుణంగా వెస్ట్ బెంగాల్ వ్యాప్తంగా ఎన్నో ఆందోళనలు ప్రతిరోజు జరుగుతున్నాయని తెలుస్తున్న వార్త. అయినా దొరికిన ఒక్క దోషిని కాపాడటానికి దీదీ ఎందుకంత ప్రయత్నిస్తోందో తెలియాలంటే ముందు కోల్కతా ఆర్జీకర్ హాస్పిటల్లో జరుగుతున్న కొన్ని వాస్తవాలను తెలుసుకోవాలి. మన దేశంలో ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వ ఆసుపత్రులు అవినీతికి అడ్డాగా ఉంటున్నాయనే ఆరోపణలున్న విషయం తెలిసిందే. ఆసుపత్రి అభివృద్ధికి, అక్కడ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ పెట్టడానికి, రోగులకు ఉచితంగా మందులు అందించడానికి ప్రతి సంవత్సరం స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు కొంత బడ్జెట్ని కేటాయిస్తుంటాయి. అయితే ఆ డబ్బును మధ్యలో ఉన్న మంత్రుల దగ్గర నుంచి ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ వంటి ఉన్నతాధికారులతో సహా భోంచేసేసి పేద ప్రజలకు మాత్రం అరకొర సౌకర్యాలతోనే వైద్యం చేస్తారు. ఇక ఫ్రీగా ఇవ్వాల్సిన మందుల్లో ఏవో ఒకటో రెండో చేతిలో పెట్టి మిగిలినవి బయట కొనుక్కోమని చెప్పేస్తారు. ప్రజలు కూడా ఇలాంటి పరిస్థితులకు అలవాటు పడిపోయారు. అంతేకాదు, ఆసుపత్రికి వివిధ అవసరాలను సప్లై చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్న కాంట్రాక్టర్స్ దగ్గర లంచాలు తీసుకుని వివిధ రకాల ఉపకరణాలలో నాసిరకం వాటిని తీసుకొచ్చి ఆసుపత్రులలో పెడుతున్న విషయం కూడా మనకు ఎంతో కొంత అవగాహన ఉండే ఉంటుంది. అయితే కోల్కతా ఆర్జీకర్ ఆసుపత్రి మాత్రం ఈ స్కామ్ ని వేరే లెవెల్కి తీసుకువెళ్ళింది. ఎందుకంటే ముందు చెప్పిన ఆర్జీకర్ ఆసుపత్రిలో ఉన్న ప్రిన్సిపల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దలతో కలిసి అక్కడికి వచ్చే నిధులను స్వాహా చేయడంతో పాటు కాంట్రాక్టర్స్ దగ్గర నుంచి లంచాలు తీసుకుని నాసిరకం సామాన్లను హాస్పిటల్లో పెట్టడం వంటి చర్యలు చేయడంతో పాటు పలు రకాల మాఫియాలకు అడ్డాగా మార్చేశారు. కాలేజ్ హాస్టల్స్లోని కొన్ని గదులను స్టూడెంట్స్కి కేటాయించకుండా అక్కడ వ్యభిచారం చేయించడం, అశ్లీల వీడియోస్ని రికార్డ్ చేయించి అమ్మడం, ఆర్థిక పరిస్థితులు అంత గొప్పగా లేని అమ్మాయిలకు డబ్బు ఆశ చూపి ఈ వ్యభిచార కూపంలోకి లాగడం వంటి పనులు చేస్తూ వచ్చారు. అంతేకాదు, అక్కడికి వచ్చిన అనాథ శవాల అవయవాలను తీసి చైనా వంటి దేశాలకు అక్రమంగా స్మగ్లింగ్ చేసే గ్రూప్స్కి అమ్మడం వంటి పనులు చేస్తున్నారు. ఒక్కోసారి బాగా పేదవారయ్యుండి అంతగా చదువుకోని వారు ఎవరైనా చికిత్స కోసం వస్తే వారిని కూడా ఏదో ఒక కారణం చెప్పి చంపేసి వారి అవయవాలను కూడా తీసేసి శవాన్ని మాత్రమే అప్పగించిన ఘటనలు కూడా ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగినట్లు ఆరోపణలున్నాయి. గత కొంతకాలంగా ఆర్జీకర్ ఆసుపత్రిలో డ్రగ్స్ ధందా కూడా జోరుగానే సాగుతోంది. ఆర్జీకర్ ఆసుపత్రిపై ఈ రకమైన ఆరోపణలు బెంగాల్ని సిపిఎం ప్రభుత్వం పాలిస్తున్న సమయం నుంచి దీదీ ప్రభుత్వం వరకు వస్తూనే ఉన్నాయి. అయినా వాటిపై ఏ అధికారి ఏనాడు దృష్టి పెట్టింది లేదు. కారణం, ఆ కార్యక్రమాలకు అడ్డొచ్చిన వారిని చంపేసిన చరిత్ర ఆర్జీకర్ కాలేజ్ సొంతం. నేడు జరిగిన ట్రైనీ డాక్టర్ హత్య కూడా ఆ కోవలోకే వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఆమె గత కొద్ది రోజులుగా కాలేజీలో జరుగుతున్న వివిధ అంశాలపై అసంతృప్తిగా ఉండేదని, పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా చేసిందని కొంతమంది తోటి విద్యార్థులు ఆఫ్ ది రికార్డ్ చెప్పడం జరిగింది. కాలేజీలో జరుగుతున్న దారుణాల గురించి చాలా విషయాలు తెలుసుకున్న ట్రైనీ డాక్టర్ని చాలా రోజులుగా బెదిరిస్తున్నట్లు, ఆమె వారి దారికి రాకపోవడంతోనే ఆమెను అతి కిరాతకంగా చంపినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులోకి సంజయ్ రాయ్ ఎలా వచ్చాడనే ప్రశ్న చుట్టూనే ఈ కథ మొత్తం నడుస్తుందని చెప్పాలి. ముందు చెప్పినట్లు సంజయ్ రాయ్ ఒక సివిక్ పోలీస్, అంటే క్రింది స్థాయి పోలీస్ అధికారులకు వాళ్ల ఫ్యామిలీస్కి కావలసిన సహాయం అందించడం అతని పని.
ఈ క్రమంలో అతను పోలీసులకు వాళ్ల కుటుంబీకులకు జబ్బు చేసినప్పుడు ఆసుపత్రికి తిప్పడంతో అతను ఆర్జీకర్ హాస్పిటల్లో మంచి కాంటాక్ట్స్ పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కాంటాక్ట్స్ సహాయంతో తనకు తెలిసిన వాళ్లలో ఎవరికైనా జబ్బు చేస్తే ఆర్జీకర్లో మంచి వైద్యం ఇప్పిస్తానని చెప్పి వారిని అక్కడ చేర్చి కాస్త డబ్బు కమిషన్గా కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆర్జీకర్లో జరుగుతున్న అక్రమ వ్యాపారం గురించి తెలియడం, ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్తో పరిచయం అవ్వడం, సంజయ్ సహాయంతో అక్కడ మరింతగా డ్రగ్స్ వ్యాపారం చేయడం వంటివి జరిగాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అతనికి ఆర్జీకర్లో ఎక్కడికైనా ఎటువంటి అడ్డు అదుపు లేకుండా తిరిగే అవకాశం దొరికింది. ఇదిలా ఉంటే ట్రైనీ డాక్టర్ ఘటన జరిగిన క్షణం నుంచి నేటి వరకు ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటూ వచ్చాయి. మొదట ఆమెకు ఒంట్లో బాగోలేదని పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పారు. ఆ తరువాత ఆత్మహత్య అని చెప్పారు. తీరా అక్కడికి వెళ్లిన తండ్రికి అనుమానం రావడంతో అది రేప్ కమ్ హత్య అని తెలిసింది. అప్పటి వరకు ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించిన పోలీసులు తండ్రి చేసిన గొడవతో అది రేప్ కమ్ హత్య అని చెప్పి అందులో సంజయ్ రాయ్ని తీసుకువచ్చి దోషిగా చూపించే ప్రయత్నం చేశారు. అందుకు సాక్ష్యంగా తెల్లవారుజామున 4:30 నుంచి 4:30 మధ్యలో ట్రైనీ డాక్టర్ హత్య జరిగిందని వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ని బట్టి ఆ సమయంలో అక్కడికి వచ్చింది కేవలం సంజయ్ రాయ్ అని సీసీటీవీ కెమెరాలో గుర్తించి అతడి బ్లూటూత్ హెడ్ బ్యాండ్ కూడా ఘటనా స్థలంలో దొరికిందని చెప్పి అతడే ఆ హత్య చేశాడని అరెస్ట్ చేశారు. సంజయ్ అరెస్ట్ అయిన కొత్తలో తానే ఆ నేరం చేశానని, కావాలంటే ఉరిశిక్ష కూడా వేసుకోమని చెప్పాడు. అయితే ట్రైనీ డాక్టర్ చనిపోయిన విధానం చూస్తుంటే ఆమె రేప్ అండ్ మర్డర్ కి గురయ్యే ముందు తీవ్రంగా ప్రతిఘటించినట్లు, అయినా ఆమెను అతి కిరాతకంగా రేప్ చేసి చంపేసినట్లు తెలుస్తోంది. అలాంటప్పుడు అరెస్ట్ చేసినప్పటికీ సంజయ్ రాయ్ ఒంటిపై చిన్న గాయం కూడా లేకపోవడం అనుమానాస్పదం. ఈ విషయంపై మీడియాలో వార్తలు రావడంతో సంజయ్ రాయ్ కోల్కతా పోలీసుల కస్టడీ నుంచి సిబిఐ చేతుల్లోకి వెళ్లేలోపు అతడి శరీరంపై చిన్న చిన్న గాయాలు వచ్చాయి. ఇక సిబిఐ వారు సంజయ్ రాయ్ ని కస్టడీలోకి తీసుకున్న సమయంలో తానే ట్రైనీ డాక్టర్ ని చంపానని చెప్పాడు. కానీ సిబిఐ వాళ్లు కేసును తీసుకునేటప్పటికే క్రైమ్ సీన్ మొత్తం ధ్వంసం కావడంతో అసలు దోషులను పట్టుకోవడం కోసం నిందితుడికి పాలిగ్రాఫ్ టెస్ట్ చేయించడానికి కోర్ట్ పర్మిషన్ కోసం వెళుతున్నారనే వార్త తెలియడంతో ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 21 మంది సుప్రీంకోర్టు న్యాయవాదులు వచ్చి సంజయ్ రాయ్ వెనుక నిలబడ్డారు. ఈ ఘటన జరిగిన కొత్తలో సంజయ్ రాయ్ తరపున వాదించడానికి న్యాయవాదులు ఎవరూ ముందుకు రాలేదు. కానీ పాలిగ్రాఫ్ టెస్ట్ అనగానే ఏకంగా 21 మంది న్యాయవాదులు ముందుకు వచ్చారు. బెంగాల్ ప్రభుత్వం ఎందుకని ఈ విషయంలో అంతగా ఉలిక్కి పడుతోంది? సాధారణంగా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితుల తరపున వాదించడానికి ఎవరూ ముందుకు రారు. కానీ ఈ కేసులో మాత్రం సంజయ్ రాయ్ తరపున వాదించడానికి 52 ఏళ్ల కవిత సర్కార్ అనే మహిళా లాయర్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఒక మహిళకి మరో మహిళే శత్రువు అనే సామెతను నిజం చేస్తూ కవిత సర్కార్ సంజయ్ రాయ్ తరపున వాదించడానికి ముందుకు రావడంతో ఆమెపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు తలెత్తాయి. అయినా ఆమె వెనక్కి తగ్గకుండా నిందితుడి తరపున నిలబడింది. ఇదిలా ఉంటే కవిత కేసులోకి రాకముందు వరకు తానే నేరం చేశానని ఒప్పుకున్న సంజయ్ రాయ్ కవిత ఆగమనం తరువాత ఈ హత్యకు తనకు ఏ సంబంధం లేదు, తనను ఇందులో ఇరికించారని చెప్పడం మొదలుపెట్టాడు. కవిత సంజయ్ రాయ్తో మాట్లాడిన తరువాత పాలిగ్రాఫ్ టెస్ట్ ని కూడా ఎలా దాటవచ్చనే దానిపై శిక్షణ ఇచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అందుకే సంజయ్ పాలిగ్రాఫ్ టెస్ట్ లో పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దాంతో ట్రైనీ డాక్టర్ కేసు మరింత జటిలమయ్యింది. అయితే ఆమె హత్య జరిగిన సెమినార్ హాల్ కి చాలా మార్గాలున్నాయని, వాటిలో ఒక మార్గం మాత్రమే సీసీటీవీ కెమెరాలకు చిక్కే విధంగా ఉందని, తక్కిన వాటికి ఆ సదుపాయం లేదని తెలుస్తున్న విషయం, ట్రైనీ డాక్టర్ అక్కడ నిద్రపోతున్న విషయం స్టాఫ్ కి తప్ప వేరెవరికీ తెలియదని, అందువల్ల తోటి డాక్టర్లే ఆమెను క్రూరంగా హింసించి చంపి ఆ తరువాత కవరప్ చేయడానికి సంజయ్ రాయ్ని దింపారని చాలా మంది భావిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అటువంటి వార్తలను నిజం చేస్తూ ఒక్క ఆధారం కూడా దొరకలేదని చెప్పవచ్చు. ఇక సంజయ్ రాయ్ వింత ప్రవర్తన కారణంగా ఈ కేసు మరింత ఆలస్యం అవుతోందని, దానివల్ల ప్రజలలో కొన్నాళ్లకు వేడి చల్లారుతుందని మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఈ అవకాశం కోసమే దీది సంజయ్ రాయ్ చేత నాటకం ఆడిస్తోందని ఆరోపిస్తున్నారు.
అయితే ట్రైనీ డాక్టర్ కేసు వెనుక మమతాకి ఖచ్చితంగా ఏదో కనెక్షన్ ఉందని, అందుకే ఆమె ఇంత రాద్ధాంతం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దీదీకి గాని, ఆమె ప్రభుత్వంలో ఉన్న మరే ఇతర వ్యక్తులకు గాని వ్యతిరేకంగా ఎటువంటి సాక్ష్యం దొరకలేదనే చెప్పాలి. మరి ఈ కేసులో ట్రైనీ డాక్టర్కు సరైన న్యాయం ఎప్పటికి జరుగుతుందో కాలమే నిర్ణయించాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.